తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఉన్న ఈ నీటి వివాదాల అంశం అనేది ఇది ఒక నాలుగు రాష్ట్రాల సమస్యగా మారేటట్లు అయితే కనిపిస్తూ ఉంది. యాక్చువల్గా రాష్ట్రం విభజించబడినందువల్ల కృష్ణా జలాలను మళ్ళీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల మధ్య పంపకాలు చేపట్టాలి అని చెప్పి 2015లోనే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. అయితే రాష్ట్రం విభజించబడినందువల్ల నీటి పంపకాలు, ప్రాజెక్టు నిర్వహణ అంశాల గురించి తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నియమించినటువంటి అపెక్స్ కౌన్సిల్లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తింది. అయితే మీరు దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఉన్నారు కాబట్టి అక్కడ పిటిషన్ వేసి పెండింగ్లో ఉంటే మేము దీని మీద స్పందించలేము, దీని మీద ఏం చర్యలు తీసుకోలేము అని చెప్పి అపెక్స్ కౌన్సిల్ చేతులెత్తేసి మీరు కనుక సుప్రీంకోర్టు నుంచి కనుక పిటిషన్ ఉపసంహరించుకుంటే దీనికి సంబంధించి మేమేమైనా కనుక ఆలోచించగలుగుతాం, దీనికి ఏమైనా పరిష్కారం చూపించగలుగుతామని చెప్పి అపెక్స్ కౌన్సిల్ చెప్పింది. చెబితే సుప్రీంకోర్టు ఏం చేసింది, సరే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, సుప్రీంకోర్టులో ఉపసంహరణ పిటిషన్ అనేది వేసింది. ఈ ఉపసంహరణ పిటిషన్ను సుప్రీంకోర్టు ఛాంబర్లో జస్టిస్ అనిరుద్ధ బేస్ విచారణ చేశారు. ఈ విచారణ చేసే సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల తరఫున వాదనలు వినిపించినటువంటి వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వం బేషరతుగా పిటిషన్ ఉపసంహరించుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు, అలా కాకుండా మార్గదర్శకాలు కోరుతూ, ఈ పంపకాలలో మార్గదర్శకాలు కోరుతూ పిటిషన్ ఉపసంహరించుకుంటే మాత్రం మేము అందుకు అంగీకరించాం. కృష్ణాజల వివాదాలకు సంబంధించి ఇవేవైనా సమస్య సుప్రీంకోర్టు ధర్మాసనమే పరిష్కరిస్తే మాకేమీ అభ్యంతరం లేదు, ధర్మాసనం పరిష్కరిస్తుంది అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం పరిష్కరించాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తరఫున ఆర్గ్యుమెంట్స్ వినిపించినటువంటి న్యాయవాదులు వాళ్ళ వాదన వినిపించారు. అయితే తెలంగాణ నుంచి ఆర్గ్యుమెంట్స్ వినిపించినటువంటి వైద్యనాథన్ తానేమంటారు అంటే, సరే మార్గదర్శకాలు కోరుతూ పిటిషన్ ఉపసంహరించుకుంటే వాళ్ళిద్దరూ వద్దంటున్నారు కాబట్టి మా పిటిషన్ను రెగ్యులర్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి బదిలీ చేయండి, ఆ ధర్మాసనం ముందే మేము మార్గదర్శకాలు కోరతాము అని చెప్పి తెలంగాణ న్యాయవాది చెబితే జడ్జి జస్టిస్ అనిరుద్ధ బోస్ ఉపసంహరణ పిటిషన్ని ఛాంబర్ నుండి ధర్మాసనానికి బదిలీ చేయాలి అని చెప్పి, అంటే రెగ్యులర్ విచారణ కింద బదిలీ చేయమని చెప్పి సుప్రీంకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. సో ఓవరాల్గా ఇప్పుడు కృష్ణాజల నది వివాద పరిష్కారాలు ఏదైతే ఉందో అది రెండు రాష్ట్రాలుగా ఉన్నది, నాలుగు రాష్ట్రాల సమస్యగా ఏమైనా మారబోతుందేమో, దీని మీద సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలా స్పందిస్తా, అసలు ఎప్పటికి పరిష్కారం అవుతుంది అన్న విషయం మీద క్లారిటీ లేకపోయినా ఇది కనుక నాలుగు రాష్ట్రాల సమస్యగా కనుక కోరి మళ్ళీ కనుక వివాదం పెద్ద కనుక అయితే మళ్ళీ నష్టపోయే వాళ్ళు ఖచ్చితంగా నష్టపోతారు, మళ్ళీ లాభపడే వాళ్ళు లాభపడతారు, ఒకడైతే నిజం. ఇప్పుడున్న పంపకాలను కనుక మళ్ళీ కొంతవరకు కనుక పంపకాలు కనుక మళ్ళీ చేస్తే అటు కర్ణాటకకు కొంతవరకు లాభం ఉండొచ్చు, మహారాష్ట్రకు కొంతవరకు లాభం ఉండొచ్చు, రాయలసీమకు కూడా కొంతవరకు న్యాయం ఉండొచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అటు తెలంగాణకు ఇటు మిగిలిన కోస్తాంధ్ర, ఈ డెల్టా వైపు అయితే కొంతవరకు ఏమైనా వాళ్ళకి ఏమైనా ఇప్పుడు ఉన్నదానికన్నా ఇప్పుడు చాలా ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారు. వీళ్ళు అంగీకరించరు కానీ రాయలసీమకు రావాల్సిన హక్కును దీన్ని కూడా ఇవ్వడారు. ఇటు కర్ణాటక అయినా అటు మరీ ముఖ్యం కర్ణాటక కూడా రాయలసీమ వెనకబడిన దానికి ఆ కోటా కిందే కొన్ని నీళ్ళు ఎక్కువగానే వస్తూ ఉన్నా కూడా రాయలసీమకు రావాల్సిన నీళ్ళు కనుక వీళ్ళే వాడుకుంటున్నారు. ఎనీహౌ ఇది ఒక పెద్ద డిస్కషన్. ఇప్పటికైతే ఇది సుప్రీంకోర్టులో రెండు రాష్ట్రాల సమస్యగా ఉన్నది, నాలుగు రాష్ట్రాల సమస్యగా అయితే మారబోతుంది అని అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో.